హాయ్ ఫ్రెండ్స్, ఎల్జీ ఏసీ కూలింగ్ సరిగా రాకపోతే ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏసీ యొక్క పవర్ కేబుల్ను స్విచ్ బోర్డ్ నుంచి రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఏసీ పైన ఈ ఎయిర్ ఫిల్టర్ను ఇలా పైకి లాగి ముందుకు ఇలా ప్రెస్ చేస్తే ఇటువైపు రిమూవ్ అవుతుంది, తర్వాత మన వైపుకు ఇలా లాగాలి. చూడండి దీనిపై ఎంత డస్ట్ ఉందో, దీనిని వాటర్తో క్లీన్ చేయాలి. కానీ నేను ముందుగా ఇలా బ్రష్ తో క్లీన్ చేసి తర్వాత వాటర్ తో క్లీన్ చేస్తే ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్ అవుతుంది. వాటర్ తో క్లీన్ చేశాక దీనిని డ్రై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బాడీని రిమూవ్ చేసి ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ దిగువన ఉన్న క్యాప్ ను ఇలా దిగువకు ప్రెస్ చేసి రిమూవ్ చేయాలి. ఈ క్యాప్ కు గ్రిప్స్ లాంటివి ఉంటాయి, స్క్రూస్ మాత్రం ఉండవు. నెక్స్ట్ వీటిని ఏదైనా క్లాత్ తో క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఈ టోటల్ బాడీని రిమూవ్ చేయాలంటే రెండు వైపులా ఉన్న ఈ రెండు స్క్రూస్ ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ స్వింగ్ ను రిమూవ్ చేయాలి. ఇది చాలా డెలికేట్ గా ఉంటుంది, తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ బాడీ ప్యానల్ దిగువన అలాగే పైన ఉన్న ఈ గ్రిప్స్ అన్ని నెమ్మదిగా రిమూవ్ చేయాలి. చూడండి దీనికి ఎంత డస్ట్ ఉందో, అందుకే కూలింగ్ సరిగ్గా రావడం లేదు. దీనిని క్లీన్ చేయడం కోసం ఏదైనా టూత్ బ్రష్ గాని లేదా ఏదైనా స్మూత్ బ్రష్ తో గాని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు ఇలా పైనుంచి క్రిందికి ఇలా క్లీన్ చేయాలి. ఇలా అడ్డంగా క్లీన్ చేయకూడదు, అడ్డంగా క్లీన్ చేస్తే ఫిల్టర్స్ పాడ్ అవుతాయి. ఈ పైన ఉన్న ఫిల్టర్స్ ను కూడా డస్ట్ ఉంటే క్లీన్ చేయాలి. అన్నిటినీ పూర్తిగా క్లీన్ చేశాక ఈ ప్యానల్ బాడీని బిగించాలి. ఈ పైన ఉన్న అడ్జస్ట్మెంట్ తో కరెక్ట్ గా ఫిట్ చేసి బిగించాలి. అలాగే ఈ దిగువన క్యాప్ ను బిగించాలి. ఈ గ్రిప్స్ ఉన్న ప్లేస్ లో ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్వింగ్ ను ముందుగా రైట్ సైడ్ లో, తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఫిట్ చేసి, తర్వాత ఈ సెంటర్ లో ఫిట్ చేయాలి.
నెక్స్ట్ ముందుగా క్లీన్ చేసిన ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ను బిగించాలి. దీనిని బిగించేటప్పుడు పైన క్యాప్ ను మీకు ఆపోజిట్ లో ఉన్న హోల్స్ లో సెట్ చేసి తర్వాత మీ వైపు క్యాప్ ను ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడితో ఏసీ క్లీనింగ్ పూర్తయింది. నెక్స్ట్ రిమోట్ తో ఆటో క్లీనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆటో క్లీనింగ్ చేయడం వలన ఏసీలో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోతుంది, అలాగే కొత్త ఏసీలా పనిచేస్తుంది, మరియు టెంపరేచర్ తక్కువలో ఉన్నా సరే కూలింగ్ ఎక్కువగా వస్తుంది. ఆటో క్లీనింగ్ చేయడం కోసం రిమోట్ తో ఏసీ ఆన్ చేయాలి. రిమోట్ లో ఉన్న ఫంక్షన్ బటన్ పై ప్రెస్ చేసి సెట్ బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే రిమోట్ లో ఉన్న ఆన్ ఆఫ్ బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఏసీ పైన డిస్ప్లేలో సీఓ అని వస్తుంది. ఇలా సీఓ అని వస్తే ఆటో క్లీనింగ్ అవుతుందని అర్థం. ఇలా 30 మినిట్స్ ఆటో క్లీనింగ్ లో ఉంచితే ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, లేదా రిమోట్ తో ఆఫ్ చేసి ఆన్ చేస్తే చాలు, మీ ఏసీ కొత్త ఏసీలా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎల్జీ ఏసీ వాడుతున్న వారైతే ఈ విధంగా ట్రై చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే మరిన్ని వీడియోల కోసం రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.